నెల్లూరు జిల్లా లింగసముద్ర మండలం మొగిలిచర్లలో కొలువైన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో దత్త దీక్ష ఇవ్వబడును. మండల దీక్ష మార్చి 16, 17, 18 తేదీల్లో, అర్ధమండల దీక్ష ఏప్రిల్ 5, 6 తేదీల్లో ఇవ్వబడును. స్వీకరించదలచిన భక్తులు దత్తాత్రేయ స్వామి మందిరం వద్దకు చేరుకోవాలని కోరుచున్నాము. దీక్షలో ఉన్న స్వాములకు మధ్యాహ్నం రాత్రి వేళల్లో ఉచిత ఆహార ప్రసాదములు ఏర్పాటు చేయబడ్డాయి. ఏప్రిల్ 26న జరిగే స్వామివారి కలస మహోత్సవంలో దత్త దీక్షాదారులచే అభిషేకము చేయబడును. ఏప్రిల్ 27న జరిగే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన మహోత్సవం రోజున దీక్ష విరమణ జరుగుతుంది. దీక్ష స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. వివరాలకు 9949753615, 9908973699, 9948742865 నంబర్లను సంప్రదించగలరు. ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్త. నెల్లూరు నగర నియోజకవర్గంలో జరుగుతున్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు నెల్లూరు జిల్లాకే తలమానికమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. రంగడి ఉత్సవాలను పురస్కరించుకుని 4 కాళ్ల మండపం వద్ద శ్రీ రంగనాథ స్వామి భక్త మండలి, శ్రీ రాజరాజేశ్వరి భక్త మండలి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎమ్మెల్యే ప్రసాదం పంపిణీ చేశారు. అనంతరం కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. శ్రీ రంగనాథ స్వామి, శ్రీ రాజరాజేశ్వరి భక్త మండలి ఆధ్వర్యంలో గత 35 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిరాటంకంగా జరుపుతుండడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమానికి నన్ను ఎంతో ప్రేమగా ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు. అంత అదృష్టాన్ని నాకు కలుగు చేసినందుకు స్థానిక పెద్దలకి, సంతపేట వాసులకి, మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో శ్రీ రంగనాథ స్వామి ఉత్సవాలు మహోత్సవాలు, నెల్లూరు జిల్లాకే ప్రసిద్ధిగాంచిన మహోత్సవాలు. ఈ యొక్క ఉత్సవాల సందర్భంగా గత 35 సంవత్సరాలుగా ఏదైతే రంగనాథ భక్త మండలి, రాజరాజేశ్వరి భక్త మండలి, స్థానిక పెద్దలందరూ కూడా కలిసి 30,000 మందికి భోజనాలు అందించే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడుతున్నారు. 35 ఏళ్లుగా నిరాఘాటంగా ఈ కార్యక్రమం స్థానిక పెద్దల ఆధ్వర్యంలో సాగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో ప్రేమగా నన్ను ఆహ్వానించినందుకు, ఆ యొక్క కార్యక్రమాన్ని నా చేత ప్రారంభింపజేసినందుకు, ఆ యొక్క అదృష్టం నాకు దక్కించినందుకు స్థానిక పెద్దలందరికీ, ముఖ్యంగా మిత్రుడు వెంటరామ్మోహన్ గారికి, సంతపేట వాసులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని కోరుతూ. నేను మీ పేర్నాట్ శ్యాంప్రసాద్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయించున్నాను. మార్చి 13న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 2లో నా పేరు ఫోటో పక్కన 1 వేసి వేయించి ఆశీర్వదించ ప్రార్థన.